లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా షాక్లో ముంచింది శ్రీదేవి మరణం. ఆ షాక్ నుంచి తేరుకోవడం చాలా కష్టమే. అయితే శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు రావడం అందరికీ తెలిసిందే. ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె మరణం విషయంలో ఎక్కువగా బోనీ కపూర్పై అనుమానాలు తలెత్తాయి. కానీ తరువాత నెమ్మదిగా దుబాయ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి ఆమె మరణం అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిందని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే అసలు ఆ రోజు బాత్రూంలో ఏం జరిగింది? శ్రీదేవి బాత్టబ్లో ఎందుకు పడిపోయింది? ఆమె చనిపోయే ముందు ఎంత బాధ అనుభవించింది? ఇలా అనేక అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఆమె మరణం గురించి బోనీ కపూర్ తన బాల్యమిత్రుడు కోమల్ నాహ్తాతో మాట్లాడారంట. ఆయన చెప్పిన విషయాలను బట్టి శ్రీదేవి మరణాన్ని ఇలా వివరించారు కోమల్ నాహ్తా. శ్రీదేవి చనిపోయే ముందు ఎలాంటి వేదన అనుభవించలేదని, బాత్టబ్ నిండా నీళ్లు నిండి ఉన్నా ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడలేదంటే ఆమె నీటిలో కాళ్ళు చేతులు కొట్టుకోలేదని, అంటే ఆమె ఎలాంటి వేదన పడలేదని ఆయన ట్విట్టర్లో చెప్పారు. శ్రీదేవి బాత్టబ్లో పడుకొని నీట మునిగి ఉంటుందని, అలాగే అదే సమయంలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉంటుందని ఆయన తెలిపారు. ఒక్క చిన్న బాధ కూడా తెలియకుండా తను చనిపోతున్నానని తనకు అర్థం కాకుండా అంత హాయిగా వెళ్ళిపోయి అందరికీ ఆమె జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.